శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096-838383కి కాల్ చేయండి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాల్లో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. ఆర్థిక పరమైన విషయాలు మాత్రం బాగుంటాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కార మార్గం కనుగొంటారు. ఆ సమస్యలు సమసిపోతాయి. ఈ సమస్యలు సమసిపోయాయి కదా అని చెప్పి సంతోషిస్తుంటే ఎప్పుడూ పరిష్కారమైనటువంటి మరికొన్ని సమస్యలు తెర మీదకి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ సమస్యల్ని ఎన్ని విధాలుగా పరిష్కరించినా మళ్ళీ మళ్ళీ అవి పునరావృతం కావటం మీ మానసిక వేదన కారణమవుతుంది. ఏదో విధంగా మధ్యవర్తి పంచనామా చేసి వాటిని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎదుర్కోగలుగుతారు. సానుకూలమైన ఫలితాన్ని పొందగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను స్నేహం లేదు, బంధుత్వం లేదు, ఆప్యాయత లేవు, డబ్బులుంటేనే ఉన్నవాళ్ళకే విలువ ఎక్కువ అనే విధంగా మీకు సమాజంలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు ఆ విధంగా అనిపిస్తాయి. ఏమాత్రం పరిచయం లేని వాళ్ళు కూడాను డబ్బులు ఇచ్చి చక్కగా పని చేయించుకొని వాళ్ళ దారిన వాళ్ళు వెళ్తుంటారు. మీరు ఎంతో శ్రమపడి ఎదుటి వాళ్ళ కోసం చాలా కష్టపడి మీ వల్ల ఒక స్థానంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు సహాయం చేయడానికి మొహమాట పడతారు. ఎక్కడ డబ్బులు రావు కదా, వేరే వాళ్ళకి చేస్తే డబ్బులు వస్తాయి కదా అనే ధోరణిలో వాళ్ళు ఆలోచిస్తారు. కలుషితమైనటువంటి ఈ సమాజంలో మనం మనగలుగుతామా? మనలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు జీవనం చేయగలుగుతారా లేదా అనేటువంటి భావన కలుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో విద్యను కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది శక్తికి మించినటువంటి భారంగా తయారవుతుంది. పూర్వం ఒక సామెత చెప్పేవాళ్ళు, లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న వాళ్ళకి సరస్వతీదేవి అనుగ్రహం ఉండదని, సరస్వతీదేవి అనుగ్రహం ఉన్న వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని సామెత చెప్పేవాళ్ళు. అంటే డబ్బులున్న వాళ్ళకి చదువు రాదని, అదేవిధంగా విద్వత్తు ఉన్న వాళ్ళకి డబ్బులు రావని. అయితే ఇప్పుడు లక్ష్మీ కటాక్షం ఎవరికైతే ఉందో వాళ్ళకు మాత్రమే సరస్వతి కటాక్షం లభించే విధంగా పరిస్థితులు మారిపోయినాయి. మారినటువంటి పరిస్థితులను మీరు జీర్ణించుకోలేరు. మీ యొక్క మనస్తత్వాన్ని గ్రహించి ఇంట్లో వాళ్ళని మీకు ధైర్యం చెప్పి నలుగురితో పాటు నారాయణ, పదమంతో పాటు గోవింద అన్నట్టుగా నడుచుకోవాలని చెప్పని చెప్పడం జరుగుతుంది. స్నేహితుల సహాయ సహకారాలతోటి సంతానాన్ని బాగా చదివించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వాళ్ళ కోసం ధనాన్ని విశేషంగా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. చాలా ఖర్చులు మానుకోవాలని పిల్లల విద్య కోసం కొంత త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. పెళ్లి కానటువంటి మగ పిల్లల విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటారు. ఎట్టకేలకు ఒక మంచి సంబంధం కుదురుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అమ్మకాలు కొనుగోలు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొంత స్తబ్దత ఏర్పడుతుంది. మానసికమైనటువంటి ధైర్యాన్ని కొని తెచ్చుకొని మీరు కొనుగోలు చేసినటువంటి ధర ఏదైతే ఉందో అందులో సగాన్ని సగం పడిపోవటం అనేది జరుగుతుంది. కొంతకాలం అలా అలాగే ఉంటే మళ్ళీ పాత రేటు వస్తుంది, మనం బాగుపడతాం అనేటువంటి ఇదిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి స్థిరస్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి కొలికొచ్చేటువంటి అవకాశం ఉంది. మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా న్యాయం జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. వంశపరంపరంగా మీకు రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడాను ఎదుటి వాళ్ళు అసూయపడతారు. మా పెద్దవాళ్ళు మాకేమి ఇవ్వలేదు, వీళ్ళకి చాలా ఉన్నాయి అనేటువంటి ఒక రకమైనటువంటి అసూయతో కూడిన వాతావరణం బంధువుల్లోనే ఏర్పడుతుంది. మీ వ్యక్తిగతమైన విషయాల్ని, వ్యాపార సంబంధమైన విషయాల్ని, కుటుంబ విషయాల్ని బయటికి చేసేది, బయటికి లీక్ చేసేది కూడా వాళ్ళే. మీరు ఎక్కడో ఉన్నారు దుర్మార్గులు, వాళ్ళని మనం ఎలా పట్టుకోవాలని చెప్పి ఆలోచిస్తారు. ఎక్కడా లేరు దుర్మార్గులు, మన సర్కిల్లోనే ఉన్నారు, మన బంధువుల్లోనే, మన స్నేహితుల్లోనే మన హితో కోరని వాళ్ళు ఉన్నారు, నమ్మక ద్రోహులు ఉన్నారు అని మీరు స్పష్టంగా తెలుసుకొని వాళ్ళందరినీ పంపించేసి ప్రక్షాళన చేస్తారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ వారం సానుకూల పడతాయి. మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. మన మీద ఉన్నటువంటి ఒక బాధ్యతని తీర్చుకోగలిగాం, మంచి సంబంధం కుదిరింది అని సంతోషపడతారు. ఈ వృషభ రాశి వారు మహాతీర్థం పొడితోటి
అభిషేకం చేయటం అనేది చాలా మంచిది. అదేవిధంగా సిద్ధగంధంతో అభిషేకం చేయటం, సిద్ధగంధంతో పూజ చేయటం కూడా చాలా మంచిది. ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవి అమ్మవారిని ఈ మాసంలో పూజించుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లక్ష్మీతామర వత్తుల్ని విశేషంగా పూజల్లో ఉపయోగిస్తే చాలా మంచిది, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వృషభ రాశి వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.